अल्लूर जिला एजेंसी प्रांतम पाडेरुपट्नम बीजेपी अरकु पार्लमेंट जिला अध्यक्षुलु पांगिराजराव कार्यक्रम इंचार्ज पेनुमाक रविकुमार आध्वर्यंलो बीजेपी कार्यालयंलो पात्रिकेयुल समावेशं निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा बीजेपी पार्टी गिरिजन मोर्चा राष्ट्र अध्यक्षुलु कुरस उमामहेश्वरराव राष्ट्र कार्यदर्शि मठं शांतकुमारि पाल्गोन्नारु। ముందుగా నరేంద్ర మోడీ 8 సంవత్సరాల నుండి చేసిన సంక్షేమ కార్యక్రమాల పత్రికలు విడుదల చేశారు। అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన 8 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ 8 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్రం తన వాత్సల్యాన్ని చూపించడంలో ఎటువంటి సందేహం లేదని కొనియాడారు। ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారత ప్రధాని పాత్ర ఆంధ్ర ప్రజలు మరువలేనిదన్నారు। కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అమలు కావడం అనేది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే జరగడం విశేషమన్నారు। భారతదేశం రెండు దశల కరోనాను విజయవంతంగా ఎదుర్కొనడమే కాదు కరోనా సమయంలో ప్రతి చిన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించిందని కొనియాడారు। ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా కన్వీనర్ రవికుమార్ పెనుమాక కో కన్వీనర్ సల్లా రామకృష్ణ డాక్టర్ రాఘవేంద్రరావు ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కురస రాజారావు యువ మోర్చా జిల్లాల కే భాస్కర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు తాంగుల సత్యవతి యువ మోర్చా ఉపాధ్యక్షుడు మత్స్యకొండ బాబు ట్రేడ్స్ జిల్లా కన్వీనర్ వాడపల్లి అబ్బులు పాడేరు మండల అధ్యక్షుడు పాంగి రవిచంద్ర తదితరులు హాజరయ్యారు। मरी 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని చేసుకున్న మా మోడీ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో అలాగే 26 జిల్లాల్లో మరి మన రాష్ట్రానికి మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మరి ఎన్నో సంక్షేమ పథకాలు మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది। దానివల్ల ఈ రోజు మన ఒక ఆంధ్రప్రదేశ్ మరి సంపూర్ణంగా అభివృద్ధి చెందడం జరిగింది। ఆ విషయానికై మరి ఈ రోజు మరి రెండు దఫాలుగా ఈ కరోనా సమయంలో కూడా మన రాష్ట్రానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో విధాలుగా ఆదుకున్నారు। మరి ఉచిత బియ్యము అలాగే ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి మరి ఆదుకోవడం జరిగింది మోడీ గారు। అలాగే ఇందాక మా మిత్రులు చెప్పినట్టు రాజారావు చెప్పినట్టు ప్రతి జిల్లాకి హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ మరి మన కేంద్రం నిధులతో మూడు వందల కోట్లు మరి ఇచ్చి మెడికల్ కాలేజ్ అలాగే మా గిరిజనుల కోసం సెంట్రల్ యూనివర్సిటీ విజయనగరంలో మరి మంజూరు చేయడం జరిగింది। అదే కాకుండా ఈరోజు అనేక పథకాలు ఇప్పుడు గరీబ్ కళ్యాణ్ స్కీమ్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మన ఐటీటీ పరిధిలో మన ట్రైబల్ ఏరియాలో ఇవ్వడం జరిగింది। చాలా వరకు వందన్ వికాస్ కేంద్రాలు మరి 61 కోట్లు మరి 72 కేంద్రాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది మన ఐటీటీ పరిధిలో। అదే కాకుండా ఈరోజు మరి వందన్ కళ్యాణ యోజన కింద మన జీమాడు మండలంలో 10 కోట్లు మరి మంజూరు చేయడం జరిగింది। దాని పురస్కరించుకొని మన కొత్తపల్లి జలపాతం టూరిజానికి మరి 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది। అలాగే మినీ వ్యాన్లు పెట్టడం జరిగింది అలాగే మినీ స్టేడియం పెట్టడం జరిగింది మినీ డైరీలు కూడా మరి ఈ యొక్క జీమాడు మండలం ద్వారా జీమాడు మండలానికి ఈ స్కీమ్ ద్వారా ఇవ్వడం జరిగింది। అదే కాకుండా వందన్ వికాస్ కేంద్రాలు ద్వారా ఇవ్వడం జరిగింది। అనేక పథకాలు ఈరోజు మరి మన గిరిజన ప్రాంతానికి మరి ఇవ్వడం జరిగింది। ఏకలవ్య విద్యా కేంద్రాలు మరి ఇవ్వడం జరిగింది 7 కేంద్రాలు ఇవ్వడం జరిగింది।